సంవత్సరాల తర్వాత కూడా మీ అభిమానం మీ ప్రేమ ఏ మాత్రం చెక్కు చెదరకుండా కర్ణుడు కవచకుండాలతో పుట్టాడంట నేను మీ అభిమాన కవచంతో పుట్టానని అనుకుంటాను ఇంత ప్రేమ ఇంత అభిమానం నేను కోరుకున్నది కా ఇంత ప్రేమగా మీరు దారి పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా అటు సినిమాలోనూ ఇటు రాజకీయాల్లో పీకన్న వరంలోనూ అమ్మాయిలు అంత ఏడిపిస్తాను చెప్పాను మీ మీద యాడమ్ టీవీ కేసులు పెట్టేస్తాను అలాంటి ఆడపిల్లలకి తల్లులకి ఆడపడుచులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇప్పుడున్న కొత్త తరానికి ఓటు హక్కు రాని యువతకి ఈ సంవత్సరం 18 సంవత్సరాలు నిండి వచ్చే ఎన్నికలు సంసిద్ధమవుతున్న యువతకి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఫలితంగా బలిదానం ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ బలిదానం ఇచ్చిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి పేరు ఎందుకు తలుచుకోవాలి ఈ రోజున ఆంధ్రాకి నేను ముఖ్యమంత్రిని అని ఎవరన్నా అన్నా కానీ వారు మోకరిల్లాల్సింది పొట్టి శ్రీరాములకు మోకరిల్లాలి ఎందుకంటే ఆంధ్ర అనే రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి తన ప్రాణాల మీద కానీ మన నాయకులు ఎవరో కూడా పొట్టి శ్రీరాములు గారికి ఏదో తూతూ మంత్రంగా మర్యాదగా ఒక సభ ఒక పెట్టేసి ఒక పేరు పెట్టి వదిలేశారు తప్ప జనసేన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని గుండెలో నింపుకునే జనసేన పార్టీ బయటకు వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పూట అన్నం మానేస్తేనే మనకి కడుపులో నకనకలు ఆడుతూ ఉంటుంది 56 రోజులు ఆకలి తట్టుకొని పేగులు మాడిపోతుంటే ఆకలిని తట్టుకొని ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి బలిదానం కాబట్టాము అమరుడికి అమరజీవికి మనందరం గుర్తుపెట్టుకొని ఆయనకి స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ ఆశయం కోసమైతే ఆంధ్రప్రదేశ్ని ఆయన ఏర్పాటు చేశారో ఆ అభివృద్ధిని మన పెళ్లి కానుక షాదీ ముబారక్ అని చెప్పి వీళ్ళు పాలసీలు ఉన్నాయి వధువులకు 10,000 ఇస్తామని ఇవన్నీ 10,000 ఎగ్గొట్టేశారు వాళ్ళు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్లా నేను కోరుకుంటుంది ఒకటే పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా మీ అమ్మానంత పడుతున్నారు కదా మీకు ఇవ్వలేమని అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ ఇది కేవలం బిలో పావర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లిన ప్రతి దంపతులకి ఇది అందజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం అలాగే గృహ నిర్మాణానికి కూడా సీనియారిటీ ప్రయారిటీ ప్రకారం కొత్త దంపతులకి ఖచ్చితంగా ఇవ్వాలని మా నాయకులందరూ కూర్చొని మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తుంది నేను సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా
సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారని అంటా ఉన్నా. సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను. సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. ఎప్పుడు నేను ప్రతి రైతుకి ప్రతి కౌలు రైతుకి దాదాపు 1000 పైచలు కనుకున్నాను తెలిసి అది ఇంకా సరికి లెక్క తెప్పిస్తాను మీకు.